కడప జిల్లా మైదికూరు నియోజకవర్గంలోని మామిళ్ళపల్లె గ్రామం ఏర్పడి సుమారు 200 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన ఏ ప్రభుత్వం కూడా గ్రామానికి కనీస సౌకర్యమైనటువంటి రోడ్డు మరమ్మతును పంటించుకున్న పాపన పోలేదు. కావున జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా తన సొంత డబ్బుతో రోడ్డు మరమ్మతుల కోసం 70,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా దగ్గర ఉండి రోడ్డు మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. పందిటి మల్హోత్రాతో పాటు 19వ వార్డు కౌన్సిలర్ వదనపల్లి బాబు, చిరంజీవి యువత అధ్యక్షులు రామ్ గోవిందు, కార్యకర్తలు మణివర్మ, జయరాం, బాలు తదితరులు పాల్గొన్నారు. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప, వచ్చెర ఒకడు అతడొక గంగానది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు. గ్రామస్తుల మనసులోని మాటను వాళ్ళ మాటల్లోనే విందాం. ఎవరో వస్తారో ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకమా, మనం ఉండూరు పని మనమే చేసుకోవాలా. మామిళ్ళపల్లె పుట్టి సుమారుగా ఒక 150 సంవత్సరాలు అవుతుంది. మేము ఇన్నాళ్ళకు ఇన్ని పట్టీలో మారినాయి, ఓటు బేసి బేసి చేతులు అరిగిపోయినాయి. అరిగిపోయినా ఒక్కడు పలికోళ్ళు లేరు, శేషోళ్ళు లేరు. జనసేన అభ్యర్థి డబ్బులు ఇచ్చింటే మేము రోడ్డు వేసుకున్నాం.